हाई फ्रेंड्स वेलकम टू जानोस इन्फिनिटी स्टूडियो एलांदरू ने चाला बहुना बहुत इवाल्टी वीडियो कोब्बरीपाल तो स्वीट कॉर्न राइस एला प्रिपेर चेयालो नेनु चूपिंचबोतुन्नानु अंडि इदि चाला ईजीगा वितिन 15 टू 20 मिनट्स लोने मनं प्रिपेर चेसुकोवच्चु मंची हेल्दी रेसिपी कूडानु दींट्लो स्पाइसी कूडा चाला माइल्ड गा उंटुंदंडि सो इदि मार्निंग ब्रेकफास्ट गा तीसुकोवच्चु अलागे लंच बॉक्स लो कूडा मनं तीसुकेल्लोच्चु ई प्रोसेस एंटो मीकु इप्पुडु चूपिस्तानु इला ओक मिक्सी जार तीसुकोनि कोब्बरिनि सन्नगा मुक्कलुगा कट चेसुकोनि ओक ग्लास वाटर याड चेसुकोनि मेत्तगा ग्रैंड चेसुकोंडि इला ग्रैंड चेसुकुन्न पेस्ट नि ओक स्टील गिन्नेलोकि काटन क्लॉथ परचुकोनि దాంట్లో ఈ పేస్ట్ వేసేసి కొబ్బరిపాలు తీసేసుకోండి ఇలా ఒకసారి తీసేసుకున్నాక ఆ కొబ్బరి పొట్టుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మనము 2 టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే కొబ్బరిలో ఉన్న పాలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి ఇక్కడ నేను ఈ రెసిపీకి 2 కొబ్బరి చెక్కలు యూస్ చేస్తున్నానండి ఇలా పిండేసుకున్నాక ఈ పాలు మనం పక్కకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీంట్లో ఒక 2 టు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే 2 టు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇలాగా సగం నెయ్యి సగం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ చేస్తున్నాను సో నేను దాని తగ్గట్టుగా ఇక్కడ మసాలా దినుసులు అనేవి తీసుకున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోవాల్సి ఉంటుంది హాఫ్ కేజీ రైస్కి 7-8 లవంగాలు 5 యాలకులు 2 దాల్చిన చెక్క ఒక నాసు పువ్వు ఒక బ్లాక్ ఇలాచి 3 మరాఠీ మొగ్గ ఒక చిన్న జాజికాయ మొక్క 3 బిర్యానీ ఆకు తీసుకున్నాను మనకి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్లో వేసేసి జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనము తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 ఆనియన్స్ ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను అవి ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలిన వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవాలి వెజ్జెస్ అనేది మీ చాయిస్ అండి ఏవైనా తీసుకోవచ్చు కాకపోతే మనం చేసేది స్వీట్ కార్న్ రైస్ కాబట్టి స్వీట్ కార్న్ ఒకటి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి మనకి ఆనియన్ 70% కుక్ అయిపోయాక నెక్స్ట్ రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో తగినంత salt వేసుకుని మూత పెట్టుకుని సిమ్ లోనే 5 టు 8 మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు 8 మినిట్స్ చూసారా ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయాయి సో ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఈ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక సిమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అదొకసారి మనము 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక 1 గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఇది నిదానంగా తిప్పుకోండి ఇక్కడ వీడియో ఫాస్ట్లో ఉంది కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ నేను కూడా చాలా స్లోగానే మిక్స్ చేశాను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అంటే 1/2 కేజీ కొలత సో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునేవి బాస్మతి రైస్ కాబట్టి 1/1 యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునేవి సోనా మసూరి రైస్ అయితే కనుక 1/2 యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో తగినంత salt వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని 15 మినిట్స్ కుక్ చేసుకోండి ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా మనకి రైస్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా మనకి చాలా బాగుంటుందండి అసలు స్పైసీ చాలా తక్కువ ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్